రోజా కావచ్చు నాని కావచ్చు వల్ల వంశీ కావచ్చు ఏంటి రోజా గారికి ఒక మంత్రి పదవి ఇచ్చారు అంటే ముందుగా గెలుస్తుంది అనే సీటు మీరు చెప్తే ఓడిపోతుందనే సీటు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు నేను ఎప్పుడో చెప్పిన ఓడిపోతుంది రోజా అని నా ఎందుకని వ్యతిరేకత నువ్వు రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని నీకు ఇచ్చిన శాఖను దాన్ని డెవలప్ చేయమంటే రోజా రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకొని ఆ ట్రస్ట్కి అన్ని నిధులను మళ్ళీ ఇచ్చుకుంటా ఉంటే ఆడగలిచ్చావు నగిరిలో ఉండేటువంటి వర్గాలే వైసీపీ మా పార్టీలో ఉండేటువంటి వర్గపోరే ఆమె లాస్ట్ టైం గడంతో మూడు వేలు రెండు వేల చల్లలతోనో నాకు తెలిసే నాలుగు వేల లోపల గెలిచిట్టున్నది లాస్ట్ టైం ఈసారి అది నలభై వేలకు పోయిందంటే నువ్వు అర్థం చేసుకో రోజా చేసినటువంటి అభివృద్ధి ఏందనేది రోజా ఏ విధంగా పనులు చేసిందని కానీ స్విమ్మింగ్ పూల్ కూడా మన దీనికి ఆర్కే చారిటబుల్ ట్రస్ట్ రాయించుకుందయ్యా స్విమ్మింగ్ పూల్లు ఇండోర్ స్టేడియంలో కదాను ఏడీలు వచ్చు అది ఓడోడు మళ్ళా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా పార్టీ ఓడ ఓడ పిల్లపిత్డు ఓడో ఓడు ఏమో కలిసి ఎన్ని కోట్లు స్కామ్ చేసినారు వచ్చా అది మా పార్టీకి డ్యామేజ్ జరిగింది కాబట్టి బయట పెడతా రెండు మూడు రోజుల్లో నేను నా సీమరాజా మీడియా ద్వారా తప్పకుండా బయటపెడతాను రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా తెలియజేస్తా మా రోజా ఇసుక ధరలు ఇచ్చింది గ్రావ్య ధరలు ఇచ్చింది ఇంకొక రకంగా ధరలు ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనాలు తోడుకొంపి డబ్బులు సంపాదించుకునేది సరే ఏదో ఆమె సంపాదించాలని అనుకుంటాయో క్రికెట్ బ్యాట్లు క్రికెట్ బాల్లు క్రికెట్ కిట్లు వీటిలో కూడా ఒక వంద కోట్లు దోసింది ఏం పెద్దగా ఉంది ఇలా వంద కోట్లు మాత్రమే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా రోజా ఇద్దరు కంబైండ్గా చేరి ఒక వంద కోట్లు పెట్టినారు ఎసురు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిరుపతి టికెట్లు రోజా మిస్యూజ్ చేశారనేది పెద్ద ఆరోపణ కదా పర్యాటక శాఖ కదా పర్యాటక శాఖ కింద రెండు బస్సులు పెడతాది రెండు బస్సులు పెట్టి కింద నుంచి సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారు బుధవారం అని మైక్ పెడుతుంది రోజా ఆదాయము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రోజుకు పది లక్షల రూపాయలు సంపాదించింది ఇది వాస్తవం రోజాను ప్రమాణం చేయమంటావా రోజా అంత ధైర్యం ఉంటే నేను అవినీతి చేయలేదని రోజా ఆమె మనశ్శాస్తికి చెప్పుకోగలిగితే రమను తిరుమలకు ప్రమాణ స్వీకారం మనం ప్రమాణం చేద్దాం తీసుకెళ్ళా జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు కమిషన్ పోతుంది కదా ఎంత ఓపెన్గా రా మరి నువ్వు యాడ్ చేసా కూడా పర్సంటేజ్ చేయాలయా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఎక్కడైనా చెయ్యి నువ్వు పక్క రాష్ట్రాల్లో కాంటాక్ట్ చేసి నువ్వు మా పార్టీలో ఉన్నా కూడా ఫండింగ్ చేయాల్సిందేను పక్క రాష్ట్రాల్లో చేస్తావు మన మనం బొక్క మన రాష్ట్రంలో కాంటాక్ట్లు ఏం చేసావు రోడ్లు గడియలేదు అది వేరే విషయం రోడ్లు ఇలా సిసి రోడ్లు ఇలా పది మీటర్లు గ్రావీ రోడ్లుగా డైలీ లేకపోయినాము నిధులు ప్రభుత్వ జీత భత్యాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలన్నా ఒక్కొక్క నెలలో ఒకటి తాకట్టు పెట్టి తెచ్చి ఇచ్చినాము జీతాలు అది కూడా ఎప్పుడో మరి ఇంకా ఎంటొచ్చాయి యాడించొచ్చు అది లెక్క ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి ఇది చేస్తే రాష్ట్ర ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది ఉన్న పరిశ్రమలు తరుగు తిప్పినాము ఇంకా మేము బతకాలా మేము మంత్రులుగా ఉన్నాం శాసనసభ్యులుగా ఉన్నాం ఎమ్మెల్సీలుగా ఉన్నాం ఎంపీలుగా ఉన్నాం ఏది మా ఆదాయ మార్గం ఏది ఇంకేం మా ఇంట్లో మా ఆస్తులు అమ్ముకుని ఏం తెచ్చి ఈడ రాష్ట్ర ప్రజలకి ఏం పెట్టాల్సిన పని ఏం లేదు కదా